నిన్న జరిగిన మన రాపిడ్ టెస్ట్లో కోవిడ్ ఉన్నట్టుగా నిర్ధారణ కావడం జరిగింది. మిత్రులకు నగర ప్రజలందరికీ కూడా కరోనా వచ్చిందని మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి నేను కరోనా వచ్చినా మరి ఏ సింప్టమ్స్ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాం. మరి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ ఐసోలేషన్ సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ ఎవరిని దగ్గర రానియకుండా కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా మరి ఆ నిబంధనలన్నీ కూడా కరోనా నిబంధనలన్నీ కూడా పాటించుకుంటూ మరి సపరేట్గా ఒక రూమ్లో ఉంటూ దానికి సంబంధించిన టాబ్లెట్స్ కానీ అవన్నీ చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఎవరు కూడా మరి కరోనాకు భయపడి ఏదో వైద్యం అని చెప్పి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు కరోనా వచ్చినా మరి ఒక మనోధైర్యంతో మరి దాన్ని ఎదుర్కోగలననే ధైర్యంతో మరి ముందుకు పోతే మరి ఇలాంటి కరోనాలు నిజంగా మనల్ని ఏం చేయలేవు. మనోధైర్యానికన్నా మించింది ఏది కూడా లేదు. డెఫినెట్గా మరి కరోనా సమయంలో కూడా మా మున్సిపల్ మంత్రి గారి ఆదేశంతో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కూడా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు మరి ఫోన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆటంకం లేకుండా మరి ముందుకు పోయే విధంగా మన అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు పోతున్నాం. మరి ఇదే విధంగా ఎవరికైనా కరోనా వచ్చినా ఏం అదరక బెదరక గుండె నిబ్బరంతో మనోధైర్యంతో ముందుకు పోతే కరోనాను విజయవంతంగా మనం జయించగలుగుతాం. మరి మనకు మనం సెల్ఫ్ ఐసోలేషన్ ఒక సపరేట్ ప్లేస్లో వండుకుంటూ అన్ని నిబంధనలు పాటించుకుంటూ ఉండాలని చెప్పి మరి నా మంచి కోరే నా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నగరవాసులు.